హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శిల్పస్ హోమ్ 360. ఈరోజు కూడా మీకు ఇంకొక సారీ చూపించబోతున్నాను. ఇట్స్ వైటిష్ పింకిష్ కలర్ అనమాట. సో బేసిక్గా సారీ అంతా ఇలా వస్తుందండి, మొత్తం సారీ అంతా కుచ్చుల దగ్గర అంతా ఇలా వస్తుంది. బట్ మనకి పళ్ళు దగ్గర, స్టెప్స్ దగ్గర, అంటే పళ్ళు దగ్గర మాత్రం ఇది వస్తుందండి. సో ఇలా ఉంటుంది అనమాట. సో బేసికల్లీ ఇవి రెండు మెటీరియల్స్ కలిపి అటాచ్ చేసిన సారీ అనమాట. బార్డర్ ఏమో ఇలా జస్ట్ ఇట్లా జస్ట్ బార్డర్ వస్తుందండి. సో ఇప్పుడు మనం బ్లౌజ్ పోర్షన్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నాకు అసలు ఏ బ్లౌజ్ వేసుకోవాలో ఫస్ట్ అసలు అర్థం కాలేదు. సో నేను జస్ట్ వాళ్ళు ఏం బ్లౌజ్ ఇవ్వలేదండి కొనుక్కున్నప్పుడు సారీ. సో నేను ఈ సిల్వర్, జస్ట్ ఈ సిల్వర్ బ్లౌజ్ నా దగ్గర ఉంటే అది మ్యాచ్ చేసేసుకున్నాను, బాగా మ్యాచ్ అయిపోయింది. ఇట్ జస్ట్ నేను రెడీమేడ్ కొనుక్కున్నానండి. సో ఇట్స్ జస్ట్ లైక్ నథింగ్ స్పెషల్, ఇక్కడ మామూలు జస్ట్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి. సో ఈ బ్లౌజ్ మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను తర్వాత నేను మీకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ చూపించాను, పైనున్న లింక్లో చూడండి, ఈ బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను. బట్ ఇది చూడండి ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో. సూపర్ ఎలిగెంట్గా కూడా ఉంది, ఎందుకంటే దీంట్లో గ్రీన్ అవన్నీ ఉన్నాయి. మనకు కూడా ఇక్కడ మనకి ఇక్కడ బార్డర్ అదంతా గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి బాగా మ్యాచ్ అయిపోయింది. సిన్స్ ఈ బ్లౌజ్ నాకు రీసెంట్గా కొనుక్కున్న శారీ మీద కాబట్టి ఇప్పుడు నేను ఇది వేసుకుంటున్నానండి దీని మీదకి. ఈ బ్లౌజ్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ చూసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ టోన్ కాబట్టి ఇది తీసుకున్నానండి. ఇది అసలు అయితే ఇంక వేసుకుంటే ఎంత ఎక్సలెంట్గా మ్యాచ్ అయిపోయిందో. ఈవెన్ తో డార్క్ పింక్ ఇక్కడైనా కూడా మనకి శారీ పళ్ళు వచ్చే దగ్గర కదా మనకు బ్లౌజ్ ఎక్కువ కనిపించేది. సో దీనికి ఇది బాగా మ్యాచ్ అయిపోయిందండి. అగైన్ నేను మీకు ఇది కూడా చూపించాను, సో అందుకని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చెప్పండి ఇది ఎలా ఉందో. సో ఇవేమో బ్లౌజ్ టాసిల్స్ అనమాట. సో ఇది వేరే షేప్లో కుట్టించుకున్నాను. సో బేసిక్గా ఇప్పుడు నేను చూపించిన బ్లౌజెస్ కూడా మీరు చక్కగా టైలర్ దగ్గరికి ఇలాంటి కొత్త మోడల్స్ మీకు ఏమైనా నచ్చితే చక్కగా ఈ మోడల్స్ కూడా కుట్టించుకోండి. సేమ్ మోడల్స్ కాకుండా ఏదన్నా డిఫరెంట్ స్టైల్లో కూడా కుట్టించుకోవచ్చు అని నేను క్లియర్గా చూపిస్తున్నాను బ్లౌజెస్ అన్నీ. సో ఇలా కుట్టించుకున్నానండి వెనక జస్ట్. సో ఇట్లాంటి పల్చటి శారీస్ అలా ఉన్నప్పుడు మీకు చక్కగా ఇక్కడ పైదాకా నెక్ వచ్చేస్తే బాగా నీట్గా ఉంటుందండి. సో వెనకేమో మనకి ఇలా జస్ట్ ఇలా బార్డర్ లాగా పెట్టుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. అన్నీ పక్కన పెట్టేసుకున్నానండి. సో పైన ఉన్న రైట్ సైడ్ ఉన్న లింక్లో క్లిక్ చేయండి, సో దట్ నాకు మీకే బ్లౌజ్ నచ్చిందో నాకు ఈజీగా తెలుస్తుంది. అగైన్ లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సో దట్ మీకు మరిన్ని న్యూ అప్డేట్స్ నేను పోస్ట్ చేసిన కొత్త శారీస్ అన్నీ మీకు వెంటనే అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనం జ్యువెలరీ పార్ట్కి వెళ్ళిపోదామండి. నేను సెలెక్ట్ చేసుకున్నది ఇది జ్యువెలరీ. వన్స్ నాకు ఇది చూసాక నాకు ఏమనిపించిందంటే గోల్డ్ జ్యువెలరీ ఎందుకు, చక్కగా ఇవి ఇలాంటివి ఒక 10 సెట్స్ కొనేసుకుంటే చక్కగా ప్రతి పార్టీకి ఒక్కొక్క జ్యువెలరీ వేసేసుకోవచ్చు కదా. సేమ్ అదే గోల్డ్ మనం ఒకటి కొన్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఇంకోటి కొనం కదా. సో దాన్ని బట్టి కంటే ఇవైతే మనకి చాలా వస్తాయి. అసలు ఎంత ఎలిగెంట్గా ఉందో, ఎంత స్టైల్గా ఉందో. అఫ్కోర్స్ పెళ్ళిళ్ళు అలా అంటే గోల్డ్ కావాలేమో కానీ ఇట్లాంటి చిన్న చిన్న పార్టీస్కి అట్లా ఇప్పుడు ఇదే ట్రెండ్ అండి. సో నేను ఇది పెట్టుకున్నాను చాలాసార్లు, ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ అందరు అన్నారు ఇది చాలా పర్ఫెక్ట్గా ఈ కలర్కి అట్లా మ్యాచ్ అయిపోయింది అనేసి. ఇప్పుడు నేను వేసుకున్న బ్రేస్లెట్ కూడా మ్యాచ్ అవుతుంది. బేసిక్గా ఇది ఏంటంటే కొంచెం స్టైలిష్ శారీ అండి. ఈవెన్ తో ఇక్కడ మనకి కాటన్ మెటీరియల్ వచ్చిన కొంచెం స్టైలిష్గా ఉంది కాబట్టి కొంచెం ఇలాంటి జ్యువెలరీ అయితే బాగా సెట్ అవుతాయి. సో దీనికి నేను మీకు ఇది ఆల్రెడీ చూపించాను, ఈ బ్యాంగిల్ మీకు ఆల్రెడీ చూపించాను. సో ఈ బ్యాంగిల్ ఏమో ఫస్ట్ తీసుకున్నానండి దీనికి బ్యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు అసలు చూపించినట్లేనండి, ఇది కూడా జస్ట్ ఇలాంటి బ్యాంగిలే. చూడండి ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో, వెయిట్కైనా మ్యాచ్ అయిపోతుంది. సో ఇది నేను ఈసారి దీనికి సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇట్లాంటి స్టైలిష్ శారీస్కి వాచ్ పెట్టేసుకొని అట్లా సింగిల్ బ్యాంగిల్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇంకొకటేమో ఇలా జస్ట్ ఓన్లీ సిల్వర్ ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు సిల్వర్ ఒకటి, కొంచెం గోల్డ్ టోన్ కూడా ఉందండి దీనికి. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో త్రీ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్కి వస్తే ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ బీడ్ మీద కాన్సన్ట్రేట్ చేశానండి, ఎందుకంటే ఇక్కడ బీడ్ ఉంది కాబట్టి. సో నేను ఇది తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ రింగ్స్.
ఇవి ఎంత 400 రూపీస్ అండి, ఇండియాలో కమర్షియల్ స్ట్రీట్లో కొన్నాను. సో చాలా బాగుంటాయి పెట్టుకుంటే కూడా. సో ఇవి ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇవి కూడా కొంచెం స్టోన్ డ్రాపింగ్ లాగా ఉంటుంది. సో ఇవి కూడా యాక్చువల్గా ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ అంటాం కదా, బ్యాక్ సైడ్ ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ లాగా. అగైన్ ఇవి కూడా నేను కమర్షియల్ స్ట్రీట్లోనే కొన్నాను. సో ఇవి ఒక ఒక స్టైల్ అన్నమాట. సో ఇది పింక్కైనా వైట్కైనా సూపర్ మ్యాచ్ అయిపోతుంది, సిల్వర్ లాగా ఉంటుంది అన్నమాట, బాగా మ్యాచ్ అయిపోతుంది. సో ఇవి సెకండ్ ఇయర్ రింగ్స్ నేను ఈరోజు అనుకున్నది. థర్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అగైన్ నేను మీకు చెప్పినట్టు బీడ్కే కాన్సన్ట్రేట్ చేశానండి, ఎందుకంటే ఇదంతా కొంచెం వైటిష్ లాగా ఉంది. బీడ్స్ ఎప్పుడైనా అంటే నేను అనేది పర్ల్స్ ఎప్పుడైనా కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి మీరు ఇట్లాంటి వాటికి పెట్టుకుంటే. సో ఇంత చిన్నవైనా కూడా మీకు పింక్ మీద వేస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇవి నేను థర్డ్ సెట్ లాగా తీసుకున్నానండి ఈరోజు. అండ్ దెన్ వీటికే నేను యాక్చువల్గా హెయిర్కి ఇప్పుడు మనకి జడ అది వేసుకున్నప్పుడు చక్కగా ఇవి పెట్టుకోవచ్చు అండి. ఇవి జస్ట్ రింగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఇండియాలో ఎక్కడైనా దొరుకుతున్నాయి. జడ వరకు ఒక నేను ఫోరే కొనుక్కున్నాను. సో మన జడ సైజుని బట్టి చక్కగా ఇట్లా స్టైలిష్గా అట్లా వేసుకొని జడ ఇవి కూడా పెట్టుకోవచ్చు. సో సిన్స్ ఇట్లా మ్యాచ్ అయిపోయినాయి కదా, మీకు ఒకనే ఐడియా కోసం చూపిద్దామని ఇవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వాటికి రబ్బర్ బ్యాండ్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో. ఇది జస్ట్ ఇట్స్ ఎ ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్. ఈవెన్ దో మనకి రబ్బర్ బ్యాండ్ తెగిపోయినా ఇంకోటి పెట్టుకోవచ్చు యాక్చువల్గా. ఇది జస్ట్ ఇట్లాంటివి కొనేసుకొని మనం మన రబ్బర్ బ్యాండ్ ఏదన్నా పెట్టేసుకోవచ్చు. సో ఇది మనం జడేసుకున్నప్పుడు కింద ఇలా పెట్టుకుంటే ఎక్సలెంట్గా మ్యాచ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శిల్ప. హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్.